జవహర్లాల్ నెహ్రూ అవార్డు. జవహర్లాల్ నెహ్రూ ప్రపంచ శాంతికి, అంతర్జాతీయ అవగాహనకు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము 1965లో ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు 1944లో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శాంతి ప్రసాద్ జైన్ భారతీయ జ్ఞానపీఠ్ అనే సాంస్కృతిక సాహిత్య సంస్థను ప్రారంభించాడు. భారతీయ తత్వశాస్త్రములు సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్య సంపదను ఎక్కడ ఉన్నా వెలికితీసి ప్రోత్సహించడమే ఈ సంస్థ లక్ష్యము. అన్ని భాషలలో సాహిత్యమును ఈ సంస్థ పరిశీలిస్తుంది, ఉత్తమ రచనకు అవార్డు ప్రకటిస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇది ఫీచర్ ఫిల్మ్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రదానము చేయబడుతుంది. ఇది భారత ప్రభుత్వముచే 1970 భారత ఫిల్మ్ పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం సంస్మరణార్థం ప్రవేశపెట్టబడింది.